హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమర్ ట్రెండ్స్. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎస్పీ బాలు గారి వీరాభిమాని ఎస్ బాలు గారితో ఉన్నాను. తన గురించి తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలు గారు. చెప్పండి, మీ పాటల ప్రయాణం గురించి. దానికంటే ముందు ఒక మంచి సాంగ్ పాడండి. తప్పకుండా అమ్మా. ఓకే అన్న. ముందుగా నా దేవుడు శ్రీ సాయినాథుడు తో తన గానంతో ఫస్ట్ ఆలోపన ఆలపిద్దాం మనం. రవి తేజ కిరణమే నీ శరణ కోరుతూ చరణను చెలగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వెగుచుక్క తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి వెగుచుక్క తిలకమెట్టి వేద మంత్ర పూలు పెట్టి పాలసేవ చేసుకునే వేళ దాటిపోయేదని ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికీ. పెద్ద కొడుకంటే ముందేలే ఏ తండ్రికి. అందుకని గుండె ఈ గురుపీఠమైనది, ఆ రాజ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే 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 బాబా నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. సూపర్ అన్న, బాగా పాడావు. సరే అన్న, చెప్పండి మీ గురించి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది నిర్మల్ డిస్ట్రిక్ట్. నా పేరు ఎస్ బాలు. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ మధ్య నేను సాంగ్స్ రాశాను. సాంగ్స్ రాసి ఒక సాంగ్ యూట్యూబ్ ద్వారా కూడా రిలీజ్ చేశాను. సో అక్కడ మా ఊర్లో అందరూ నన్ను చాలామంది నన్ను విక్రమించేశారు. తోటి అండ్ కవియాత్ర శంకర్ సార్ అని మా గురువు, అండ్ రాకేష్ వెంకటేష్, అండ్ స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ వీళ్ళందరూ నాకు ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు కలమ్మ తల్లి ఇచ్చినటువంటి బిడ్డ మన ఫోక్ స్టార్ సిరిసిల్ల సాగర్ అన్న పరిచయంతో నా హృదయం ఇంకా ఎంతో విశాలంగా మారింది. సో నా తోటి మిత్రుడు నాకు ఎంతో హైదరాబాద్లో చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేనంతగా మిత్రుడు ఆ దేవుడు నాకు సరస్వతి పుత్రుడుగా నాకు ఎంతో నాకు చేయుతనిచ్చి ఈరోజు నేను నా తమ్ముడు అని చెప్పి నా వెంటని నా కళని బయటకు తీసి తన కళని పక్కకెట్టి నా కళని ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే అంతకన్నా గొప్పటి నా గురువు ఇంకా దొరకడు. సో అన్నకి ముందు నా శిష్యుడు అంటే ధన్యవాదాలు. మరి మీరు సొంతంగా ఏమైనా రాసి పాడారా అన్న? రాశాను. ఇప్పుడే ఈ మధ్యనే అది 3 సాంగ్స్ రాశాను. ఫస్ట్ సాంగ్ ఇలా ఉంటుందంటే, తల్లి తండ్రి లేక లేక 10 ఇయర్స్ కొడుకు పుడతాడు. వాళ్ళకు పుట్టిన తర్వాత 10 ఇయర్స్ మళ్ళీ ఆ కొడుకు లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది సబ్జెక్ట్ తీసుకొని రాయడం జరిగింది. ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. నా మిత్రుడు కూడా దగ్గర ఉన్నాడు, సిరిసిల్ల సాగర్ అన్నతో అందరం కలిసి ఆ సాంగ్ రిలీజ్ చేశాము. సో ఆ పాట గురించి మీకు పల్లవి పాట ఇప్పుడు వినిపిస్తాను. ఎక్కడున్నావు కొడుక, ఏ దిక్కున ఉన్నావు కొడుక, నేలకు జారిన చెంగుల మళ్ళీ తిరిగి వెళ్తివా చుక్కల, మా కంటికి దూరం పోతివా మా కంట నీరై వస్తివా. ఎక్కడున్నావు కొడుక, ఏ దిక్కున ఉన్నావు కొడుక, నేలకు జారిన చెంగుల మళ్ళీ తిరిగి వెళ్తివా చుక్కల, మా కంటికి దూరం పోతివా మా కంట నీరై వస్తివా. పేగు బంధం తెగి పాయరా, నా కడుపు కోత మేలి పాయరా,
పేగు బంధం తెగి పాయరా నా కడుపు కోత మిగిలిపాయరా నవమాసలు మోసి కన్న చూడలేదా నువ్వు దేవుడా చూడలేదా నువ్వు దేవుడా. ఇంకో పాట, ఈ పాట తల్లిదండ్రులు కొడుకుపోతే ఎలా ఉంటుందని ఎంతో నేను ఆలోచించి రాసి ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే, ఇంకో సాంగ్ నేను రాశాను. ఆ సాంగ్ నేను ఎందుకు రాశానో ఫస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది నాకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే, కొమ్మ మీద చిలక అమ్మ అని నేను ఒక సాంగ్ రాశాను. ఆ చిలక లాగే మీరు ఉన్నారు కాబట్టి అదృష్టం ఏందో చాలా. ఆ పాట కూడా మీకు పాడి వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సిటీ అబ్బాయి, విలేజ్ అమ్మాయి. సో విలేజ్ అమ్మాయి, సిటీ అబ్బాయి ఆ విలేజ్ అమ్మాయిని చూడడానికి వస్తున్నాడు. వస్తే తర్వాత ఏం జరుగుతుందంటే, అంటే ఆ సిటీ అబ్బాయి ఎలా ఉంటాడు అంటే, ఈ నువ్వు చిలకమ్మతో నీ సంభావించిన నీ పాటగా మనిషి తనతో చెప్తున్నావు అనమాట ఈ పాట. కొమ్మ మీద ఓ చిలకమ్మ కిందికి రామ్మా, కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా. కొమ్మ మీద ఓ చిలకమ్మ కిందికి రామ్మా, కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా. వరుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, తన మనసు ఎలా ఉంటుందో అసలు తెలియదు. అందుకని చూడాలని నా మనసు అంటున్నది, కొమ్మ మీద ఓ చిలకమ్మ కిందికి రామ్మా, కిందికొచ్చిన పాట నువ్వు ఆలకించమ్మా. సో ఆ పాట మీకోసం రాశాను. సూపర్ సార్. సరే, మరి ఇంకొక సాంగ్ మీకు రాసిన సాంగ్, మీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడారా? ఇంకోటి రాసిన సాంగ్ ఓన్ సాంగ్. ఓన్ సాంగ్ అమ్మ గురించి కూడా రాశాను, అమ్మ గురించి పాడతాను. తొమ్మిది నెల్లు మోసావు, పాదో నేల కన్నావు, పాతికి ఏళ్ళు పెంచావు, పసివాడల్లే చూశావు. ఓయమ్మా అమ్మ మాయమ్మ, ఓయమ్మా అమ్మ మాయమ్మ. తొమ్మిది నెల్లు మోసావు, పాదో నేల కన్నావు, పాతికి ఏళ్ళు పెంచావు, పసివాడల్లే చూశావు. ఓయమ్మా అమ్మ మాయమ్మ. సరేనా, సూపర్గా పాడావు. అదేవిధంగా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అన్న, మీ ఇంట్లో వాళ్ళ గురించి. అసలు మీరు ఎంతమంది, మీ గురించి చెప్పండి అన్న. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే బాధాకర విషయం, ఎందుకంటే నాకు చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీలో అన్న తమ్ముడు అందరు ఉన్నారు. అంతా నాకు ముందుగా పాటలు అంటే చాలా ఇష్టం, సాంగ్స్ అంటేనే చాలా ఇష్టం. ప్రతి సాంగుని బాలసుబ్రహ్మణ్యం గారి, అసలు అమ్మా తన పాట విన్నప్పుడల్లా అర్ధరాత్రి లేచి ఎంతో పాడుకొని ఎంతో నేను ఉత్సాహంగా ఉండేవాడిని. సో ఒకరోజు మా మిస్సెస్ ఉండి ఇంత మంచిగా పాడుతున్నావు కదా, ఏదో ఒకరోజు నువ్వు కూడా బాలసుబ్రహ్మణ్యం కలిగేంత కలవాలని ఎంతో నాకు ప్రోత్సాహం ఇచ్చింది. తన ద్వారానే ఇప్పుడు నేను ఓన్గా సాంగ్స్ రాసి తన పర్మిషన్ తీసుకొని ఎన్నో బాధలు ఇంట్లో భరిస్తూ నేను ఇక్కడనే హైదరాబాద్లో 25 డేస్ నుంచి ఇక్కడ ఉన్నా. చట్టి పాపను ఎట్టుకొని తను ఎన్నో బాధలు భరిస్తుంది నా మిస్సెస్, ఎందుకంటే మొత్తం ఈ క్రెడిట్ అంతా తనకే చెందాలి. నాకు ఇంత సపోర్ట్ చేసిన నా మిస్సెస్, నా తోటి మిత్రుడు అందరికీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నా తోటి నా మిత్రుడు అంటే మిత్రుడు నా పాల మిత్రుడు అండ్ ఫోక్ స్టార్ సిరిసిల్ల సాగరానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఓకే అన్న, మీకు ఎస్పి బాలు గారు ఇష్టం కదన్న, ఎందుకు తనంటే మీకు అంత ఇష్టం? ఎస్పి బాలు గారు అంటే అమ్మా, కొన్ని కోట్ల మందికి తను పాట అంటే ఇలా ఉంటుందా అనేలా పాడేవాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎందుకంటే ప్రతి పాటని, ప్రతి లిరిక్ని, ప్రతి వాయిస్ని, వందల వాయిస్ని క్రియేట్ చేసి పాడే అంత టాలెంట్ పర్సెంట్ నా గురువు బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన నేను అడుగు జాడలో నడుస్తున్నాను కాబట్టి ఆయనలాగే నేను కావాలని ఎన్నో కలలు కంటూ. ఎందుకంత ఇష్టం అంటే తను ప్రతి పాటను నేను మలిచి చాలా సక్రమంగా తనలాగే పాడాలని ఫీల్ అవుతూ నేను చాలా కంటిన్యూ చేసుకుంటూ నా వాయిస్ని నేను ఎంతో తను చెప్పిన విధానంగా నేను నడుచుకుంటే. తను చనిపోయిన తర్వాత ఒక 10-15 డేస్ నేను అసలు భోజనం మానేశాను, ఎంతో ఏడ్చాను.
నా గురుగారు లేడన్న ఆశ నేను చాలా ధీనించుకుని పోయినా. అందుకే ఇప్పుడు తన పేరు ఉన్న నాకు ఉండాలి, ఎప్పుడు లేవగానే తనను చూసుకోవాలని చెప్పి నా చేతి మీద ఇక్కడ తన పచ్చపొట్టు నేను బాసరకి వెళ్ళి మరి నేను ఆ రోజు శుక్రవారం రోజు నా గురుగారు పేరు మీద నేను అర్చన చేయించి ఆ రోజు పచ్చపొట్టు పొడిపించుకోవడం జరిగింది. సూపర్ అండి. సరే అండి, మరి మీకు సాంగ్ పాడాలి రాయాలి అని ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? మీకు చిన్నప్పటి నుంచే ఆలోచన ఉందా? చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ ప్రాణం. కాకపోతే సాంగ్స్ రాయాలనే ఆలోచన ఒక వన్ ఇయర్ నుంచి నాకు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎలా రాయాలి, ఒక సాంగ్ రాయాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ఫిలిం డైరెక్టర్లో నేను ఊహించాను, ఒక రైటర్ ఒక సాంగ్ రాయాలంటే ఎంతో కష్టం, పాడాలన్నా మ్యూజిక్ చేయాలన్నా ఒక సాంగ్ వెనుక ఎంతమంది దాంట్లో కష్టపడతారో ఇదంతా నేను ఆలోచించాను. అలాంటిది అంత మేధావులు బీఏపీల నుంచి ఎంతో కష్టంగా అవుతుంది, నాలాంటి సాధారణ వ్యక్తి ఒక పాట రాసి పాడడం అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టమని ఊహించాను. అయినా సరే పట్టుదలతో, అసలు నాకు సాంగ్ రాయాలన్న పట్టుదలతో నేను ఊహించుకున్నాను. రాసిన తర్వాత ఒక తండ్రి ఒక కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో నేను అది కళ్ళ ముందు చూసి దాన్ని గ్రహించి వాళ్ళని అడిగి నేను సాంగ్ రాయడం జరిగింది, అలాగే పాడడం కూడా జరిగింది, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సరే మరి అలాగే మా కోసం మరిన్ని సాంగ్స్ పాడారా? ఓకే, తప్పకుండా పాడతాను. తిలక ఏ తోడు లేక ఎటి పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడరండి ఆశల వెనుక, మంగళసూత్రం వంగటి సరుక కొనగలవా చేదారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక, చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడరంటి ఆశల వెనుక, బతుకంతా పలి చేసే ప్రేరాశిని ప్రేమించావే, ఆ బతుకంతా బలి చేసి ప్రేరాశిను ప్రేమించావే, వెలుగుల్ని వెలివేసి కలలోనే జీవించావే, అమృతమే చెల్లించి ఆ విలువతో అలహనుకున్నావే అతి తెలివితో, కురిసే ఈ కాజుల దడిలో తడిసి నిర్పేదైనవే చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడరంటి ఆశల వెనుక. సూపర్ అన్న. అదే విధంగా ఇంకొక సాంగ్ పాడారా? ఓకే మా తప్ప. ఓకే. ఆకాశం తాకేలా ఒడగాలి ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా, బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అను అనువులమీటే మమతల మౌనం పద పదమంటే నిలువదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం, దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించి చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. అలాగే ఇంకో సాంగ్ కూడా పాడతాను. ఏ దారి దురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా, ఊరికి నీ చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓసిలనే అయినా తుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందటను ఎవరంటూ అడిగితనన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంట పడి నువ్వెంత ఉంటరి వనొద్దు వనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక శృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరి నిన్నాలుగా తన వెన్నెంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదల ఎనుకు సెలవు అడిగిన గుస గుస కబురులు గుమగుమలెవరివి. బాగా పాడావు నిజంగా. ఎస్పి బాలు గారు వచ్చి పాడినట్టుగానే అనిపించింది.
సో మీరు గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. అలాగే నాకు ఇంతటి ఛాయిస్ ఇచ్చిన మీకు, మీ అందరికీ, ఎంతో మంది కళాకారులను మీరు గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈరోజు ఎస్ బాలు గారి ఇంటర్వ్యూ చాలా బాగా పాడారు. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమర్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.